హాయ్ హలో, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. సో ప్రజెంట్ రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, పార్లమెంట్ ఎలక్షన్స్కి బిఫోర్ ఆయన ప్రచారంలో ఈ ఎలక్షన్స్ నాకు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ గత ఎన్నికల తర్వాత నా పాలన ఈ 6 నెలల పాలనకి నాకు ఇది ఒక రెఫరెండం. ఖచ్చితంగా 14 సీట్లు వస్తాయి, 14 సీట్లు కానుకగా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతున్నాను హైకమాండ్కి అని చెప్పేసి చాలా ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చారు. సో ఇదే క్రమంలో ఇద్దరికి చెరసగం ఓట్లు వచ్చినాయి. చెరసగం ఓట్లు అంటే బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు. ఇద్దరు సీట్లు పంచుకున్న విధంగా వాళ్ళకు ఒక 8, వీళ్ళకు 8 వచ్చినాయి. బలంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా బీఆర్ఎస్ కొన్ని చోట్ల చాలా కొన్ని చోట్ల లూజ్ చేసుకుంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకో లేకుంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్కి కానీ ఇండికేట్ చేసింది, ఇక్కడ ఎలాగో మనం టఫ్ ఫైట్ ఇవ్వలేము కాబట్టి బీజేపీకి వదిలేద్దాం అని. సో అలా వదులుకుంటూ వచ్చిన క్రమంలో ఇక్కడ 8+8, అక్కడ వాళ్ళకు ఒక 8, వీళ్ళకు ఒక 8, కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, బీజేపీ పార్టీకి 8 స్థానాలు వచ్చినాయి. ఈ 8-8 స్టోరీలో ఎక్కడ రేవంత్ రెడ్డి తగ్గట్లేదు. ఎందుకంటే మేము టఫ్ ఫైటే ఇచ్చాం కానీ బీజేపీ బీఆర్ఎస్ కొల్యూడ్ అయిపోయారు అనే పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న మతలబ్ ఉంది. కేసీఆర్ సొంతంగానే సూసైడ్ పాలసీ ఇది, ఆయనకి ఆయనే వాళ్ళ కార్యకర్తలకి బీజేపీకి వేయండి, బీజేపీకి సపోర్ట్ చేయండి అని ఇండికేట్ చేస్తున్నారు. ఇది దేనికి కారణం? నెక్స్ట్, రేవంత్ రెడ్డి ఎక్కడ తగ్గట్లేదు. కంప్లీట్గా మాదే విజయం, మేము నైతికంగా మేమే గెలిచాము, మేము ఇది రెఫరెండంగానే చూస్తున్నాము, ప్రజలు మాకే మద్దతు ఇచ్చారు, మేము ప్రజలతోనే ఉన్నాము, ప్రజలు మమ్మల్ని ఇంకా ఏకీభవిస్తున్నారు, మాతోనే ఏకీభవిస్తున్నారు, ఇంకా మాతోనే ఉన్నారు, ప్రజల మద్దతు మాకే ఉంది సంపూర్ణంగా అని చెప్తున్నారు. రేపు 15 ఆగస్టుకి ఇలా ఈ రైతు రుణమాఫీ చేసే కార్యక్రమం ఇంకా చేపడుతున్నాము. సో దాని తర్వాత మాకు ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేదంటే ఫర్దర్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, లేదంటే ఫర్దర్గా వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, మాకు బలం ఉండబోతుంది, ప్రజలు కాంగ్రెస్తోనే ఉన్నారు అనేది ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. దాని కథ ఏంటి? అసలు రేవంత్ రెడ్డి ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంటి? కింద పట్ట తనదే పరిచయం అంటున్న రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో చెరసగం సీట్లు పంచుకున్నారు కాంగ్రెస్ అండ్ బీజేపీ, చెరో 8 సీట్లు గెలుచుకున్నాయి. కానీ లెక్కల ప్రకారం చూస్తే ఇద్దరికి సమాన అంకెలే వచ్చినా ఇద్దరు సమానం అనడానికి లేదే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ విజయం దక్కనట్లే లెక్క. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అని చెప్పిన మాటల్లో లెక్క తప్పినట్టే రేవంత్ రెడ్డి. 14 లోక్సభ స్థానాలు గెలవాలన్నది కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్. కనీసం 12 సీట్లైనా గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నిర్దేశించుకున్న లక్ష్యం. డబుల్ డిజిట్ పక్కా అంటూ రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఇచ్చొచ్చిన మాట ఏమైనట్టు అంటే, ఎటొచ్చి బీజేపీ కంటే ఎక్కువ సీట్లే గెలుస్తామనేది ఢిల్లీ పెద్దలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ. కానీ తీరా చూస్తే వచ్చింది సింగిల్ డిజిట్. దీన్ని నిజమైన గెలుపు అని అంటారా? బీజేపీ 4కి మరో 4 సీట్లు గెలుచుకుంది, ఇది బీజేపీ విజయం. పైగా ఓట్ల శాతం భారీగా పెంచుకుంది, కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరికి వచ్చేసింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన 20% ఓట్లు ఇప్పుడు 37.5% పెరిగాయి. అంటే ఈ 5 నెలల కాలంలో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం 17.5%. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి అదనంగా పెరిగినవన్నీ మాత్రం 1.5% మాత్రమే. అధికారంలో ఉండి కూడా అటు ఓట్ల శాతం ఇటు సీట్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను చూపించలేకపోయింది. ఒక విధంగా ఇది గెలుపు కింద తీసుకోనక్కర్లేదు. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ స్థానంలో గెలుపు తమ ప్రభుత్వం తీరేనంటూ చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. మరి సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ అయిన మల్కాజ్గిరి స్థానం ఎందుకు పోగొట్టుకున్నారు? మల్కాజ్గిరి ఎంపీ స్థానం పోగొట్టుకోవడం కూడా రేవంత్ సర్కార్ పనితీరుకు నిదర్శనమా? సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ లో ఎంపీ స్థానాన్ని కూడా గెలిపించుకోవాలి లేకపోయారు. వంశీ చందర్ ను స్వయంగా తానే ఎంపిక చేసి అభ్యర్థిగా ప్రకటించి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు సీఎం రేవంత్ రెడ్డి. అయినా సరే సొంత జిల్లాలో ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేకపోవడం గెలిపే అనాలా? మొన్న పాలమూరు ఎమ్మెల్సీ స్థానానికి కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్. ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇలాకానే, గెలిచినా ఓడినా తనదే బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకున్నారంటే సగం విజయమే సాధించారని చెప్పుకున్నట్టే. ఏదేమైనా లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ తగ్గినట్టే లెక్క. ఇక బాగా పెర్ఫామ్ చేసింది బీజేపీనే, ఈ విషయాన్ని అంగీకరించడం లేదు రేవంత్. పైగా బీజేపీకి బీఆర్ఎస్ పూర్తిగా మద్దతు ఇచ్చిందని విమర్శిస్తున్నారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న రేవంత్ ఆ మాత్రం ఊహించలేకపోయారా? 2 పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ ను ఓడించాలనుకున్నప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేయలేకపోయారా? కింద పడ్డ తనదే పైచేయి అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్?